జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది పార్టీ మహిళా జిల్లా అధ్యక్షురాలు కొమరం ధరలక్ష్మి బుధవారం కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు కాంగ్రెస్ పార్టీ ములుగు ఎమ్మెల్యే అభ్యర్థి సీతక్క నామినేషన్ దాఖలు చేసిన రోజే ఆమె పార్టీ మారడం చర్చనీయాంశంగా మారింది కొద్ది రోజులుగా కాంగ్రెస్ నాయకులు ఒక్కొక్కరిగా పార్టీని వీడుతూ బీఆర్ఎస్లో చేరుతుండటంతో ములుగు నాయకత్వానికి కంటి మీద కురుకు లేకుండా పోయింది ములుగు నియోజకవర్గ ఎన్నికల ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమరి లక్ష్మణరావు రోడ్డు భవనాల డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్ సమక్షంలో కొమరం ధనలక్ష్మి బీఆర్ఎస్లో చేరగా ములుగు ఎన్నికల ఇన్ఛార్జ్ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా పోచంపల్లి మాట్లాడుతూ అరవై ఏళ్ల సుదీర్ఘ పరిపాలనలో కాంగ్రెస్ ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు అన్ని వర్గాల సంక్షేమ పాలన కేవలం ఒక్క కేసీఆర్ తోటే సాధ్యమైందని పేర్కొన్నారు ధనలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితురాలని బీఆర్ఎస్లో చేరారని తెలిపారు ఈ కార్యక్రమంలో యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి బడిష నాగరమేష్ జిల్లా కోఆపర సభ్యులు వలిభావ పార్టీ జిల్లా సీనియర్ నాయకుడు కాకులమర్రి ప్రదీప్ రావు తదితరులు పాల్గొన్నారు